సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ల ద్వారా కాని సహకార సంఘాల నుండి కాని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున అనంతగిరి ఎంఆర్ఓకి పాదయాత్రగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ పాదయాత్రలో అనంతగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. మండల నాయకులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు వరి వేస్తే ఊరే ఎందుకు అంటుంది? కోటాను కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఎవరికి లాభదాయకం? రైతులకు ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 24 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు ఉచితంగా ఇస్తానని మీడియా ముందు ప్రచారం చేయటం, ప్రగల్భాలు పలికి కనీసం రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం అని విమర్శించారు. ఎన్నికలు వస్తే హుజూరాబాద్ లో ఓట్లు కలిసి రైతులకి జరుగుతున్న అన్యాయాన్ని రైతుల మీద రైతులు వరి కోసి తడిసి ముద్దైనా కూడా మొక్కలు వస్తున్నా కూడా వాటిని కొనే పరిస్థితి లేదు. ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకరు చెప్పుకొని కాలయాపనం చేస్తూ రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా రైతులకి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాష్ట్ర అధ్యక్షుడు నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారి నాయకత్వంలో ఈరోజు ఆదేశం ప్రకారం మేము ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు ఐకేపీ సెంటర్ల ద్వారా కానీ సొసైటీ నుంచి కానీ ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మండల కేంద్రంలో భారీ ఎత్తున రైతులతోనే ధర్నాలు చేయడం, రాస్తారోకలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపడతాం. ఇక నుంచైనా ప్రభుత్వాలు మేలుకొని రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటూ పార్టీ పిలుపు మేరకు ఆదేశానుసారం రాష్ట్రంలో వరి సాగు, యాసంగి వరి సాగు మరియు ప్రస్తుత వానాకాల సీజన్లో వరిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి మేము మా పార్టీ తరఫున అనంతగిరి మండల తహసీల్దార్ గారికి ఒక మెమోరాండంను అందజేశాము. మరి ప్రస్తుతం జరుగుతున్న ఈ వాతావరణ పరిస్థితుల్లో వరి ధాన్యం తడిసి ముద్దవుతుంది. మరి ఎక్కడ కూడా టార్పాల్ నీళ్ళు అందించడం కానీ, రైతుల్ని ఆదుకోవడం కానీ ప్రభుత్వం తరఫున ఎవరు కూడా స్పందించడం లేదు. మరి ఈ తడిసిన వరి ధాన్యాన్ని గ్యారెంటీగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఐకేపీ సెంటర్లు పేరుకే ఓపెనింగ్ ప్రారంభం అయ్యాయి కానీ ఎక్కడ కూడా కొనుగోలు ప్రారంభించలేదు. అలాగే సహకార సంఘాల తరఫున కూడా వాళ్ళు కూడా కొనుగోలు సెంటర్లు ఓపెనింగ్ చేశారు కానీ ఎక్కడా కొనుగోలు చేయడం ప్రారంభించట్లేదు. ఈ సహకార సంఘాల వాళ్ళైతే మరి ఇంకా రైతులను ఇబ్బంది పెట్టడానికి లారీ లోడ్లు అయితేనే మేము తీసుకుంటాము, ట్రాక్టర్లతోటి చిన్న చిన్న మరి కమితాలు చిన్న చిన్న రైతులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొనట్లేదు, లారీలతోటి మేము లోడ్ తీసుకుంటామంటే ఈ మండలంలో అంటే ఈ కేంద్రంలో ఇక్కడ ఉన్న రైతులకి ఈ మండలం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. మరి ఈ లారీలతో కొనుగోలు చేయడం అనేది, ఎగుమతి చేయడం అనేది రైతుల వల్ల కాని పని కాబట్టి దీన్ని పరిష్కారం చేయాలని, ఈ సమస్యను పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, అదేవిధంగా అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ తడిసిన ధాన్యం ఒకవేళ ఏదైనా మళ్ళీ వర్షాకాలంలో తడిస్తే మరి మేము మా రైతుల్ని ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఇవ్వాలని, ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కంపల్సరీ చివరి గింజ వరకు కొంటామంటున్న ప్రభుత్వం ఇంతవరకు పేరుకే సెంటర్లను ఓపెనింగ్ చేసి ఎక్కడ కూడా సాంకేతికంగా టెక్నికల్గా ఎక్కడ ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించట్లేదు. మరి మొదలు కాని చోట కొన్ని క్యాన్సిల్ అయినని తెలిసినవి. మరి ఈ మండల పరిధిలో ఉన్న గ్రామాలు వాటిని మళ్ళీ తిరిగి కొత్త సెంటర్ల ద్వారా ఓపెనింగ్ చేయాలని, రైతులకు ఇబ్బంది పెట్టకుండా వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని మేము